మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 10, 2022న తొలి ఏకాదశి రాబోతూ ఉంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెడితే చాలు, మీ కోరికలు తీరి ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. మరి తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసుకునే లేదా తెలిపే కథను ఇప్పుడు మనం విందాం. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతల్వార్. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంత్ అల్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు. పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని త్రవ్వటం మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాల్వార్ని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాల్వార్ ఒప్పుకోడు, కానీ అతని భార్య అంగీకరించటంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్ళి తొందరగా రావటం గ్రహించిన అనంతాల్వారులు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తూ ఉన్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు. అనంతాల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనంత నిలయంలోనికి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాల్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం రావటం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయటం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు. ఇదే స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు చేసుకోండి. స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఏకాదశి రోజున చేసే పరిహారాలు కానీ ఉపవాస జాగరణలు కానీ మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఈ తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెట్టుకోవటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామివారు చాలా తొందరగా సమస్యలను తీర్చేస్తాడని, చాలా త్వరగా కోరికలను నెరవేరుస్తాడని ఎక్కువగా ముడుపులు కడుతూ ఉంటారు. తొలి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారి పటం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం మారిపోతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. ముందుగా పూజగదిలో స్వామివారి ఫోటోను సిద్ధం చేసుకుని
గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తులసి ఆకులను లేదా తులసి మాలను సమర్పించండి. ఆ తరువాత చక్కగా ఒక రావి ఆకును తీసుకోండి. ముందు రోజే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక రావి ఆకును తెంపి తెచ్చుకోండి. ఇలా ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని దానిని నీటితో కడిగి తొలి ఏకాదశి రోజు ఆ ఆకు మీద గంధంతో స్వస్తిక్ను వేయండి. సాధారణంగా గంధం అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి గంధం తీసుకొని ఆ గంధంలో కొంచెం నీటిని కలిపి పేస్ట్లాగా చేసుకొని ఆ పేస్టుతో రావి ఆకు మీద స్వస్తిక్ వేసి ఆ రావి ఆకును మీ చేతులలో పట్టుకొని, స్వామి నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక తీర్చే బాధ్యత నీదే అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా పర్వాలేదు, ఆ కోరికను సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత రావి ఆకును వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టండి. ఇప్పుడు బియ్యపిండితో ఒక పిండి ప్రమ్మిదను తయారు చేసుకోండి. అంటే బియ్యపిండిలో బెల్లం, అరటిపండు, పాలు కలిపి ఉండలాగా చేసి ఆ ఉండతో ఒక పిండి ప్రమ్మిదను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమ్మిదను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టి రావి ఆకు మీద పెట్టండి. ఈ పిండి ప్రమ్మిదలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలాగే స్వామివారికి ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ పేలాల పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన రావి ఆకు మీద పిండి దీపం పెట్టవచ్చు. రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేశారంటే మీకు ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇలా మీరు ఏది జరగాలని కోరుకుంటే అది జరిగి తీరుతుంది. కష్టాలు తీరుతాయి, ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే చాలా రకాల సమస్యలు తీరిపోతాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతి. తొలి ఏకాదశి రోజు ఇలా పరిహారం చేస్తే మహా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, కోరింది తీరుతుంది. కావున తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక్క తులసి దళాన్ని ఉంచినా చాలు, స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.